రాముని పైన కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై టీవీ ఛానళ్ళు గంటల తరబడి చర్చ జరుపుతున్నారు. ఈ చర్చను పొడిగించదలుచుకున్నాక నేను కామెంట్ చేయలేదు. కానీ కొంతమంది మీరెందుకు కామెంట్ చేయడం లేదు అని కూడా ప్రశ్నలు వేస్తున్నారు. నేను నా అభిప్రాయం ఏంటి అంటే, అసలు ఈరోజు రామాయణం పైన రాముని పైన పోరాటమా, లేదా రాముణ్ణి రామాయణాన్ని రాజకీయం కొరకు వాడుకున్న వారిపైన పోరాటమా? ఈ స్పష్టత మనకు ఉండాలి. ఈరోజు రాముని పైన మన యుద్ధం ప్రకటించాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది ప్రజల విశ్వాసం అది. కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని గౌరవించడం అనేది ఒక సంస్కారం అవుతుంది, అదొక నాగరికత అవుతుంది. అదే సమయంలో కోట్లాది మంది కనుక విశ్వాసాల పేరిట దుర్మార్గాలు చేస్తే దాన్ని మనం ప్రశ్నించాలి. విశ్వాసాన్ని కాదు ప్రశ్నించాల్సింది, విశ్వాసం పేరిట జరిగే అన్యాయాన్ని, విశ్వాసం పేరిట జరిగే దుర్మార్గాన్ని ప్రశ్నించాలి. ఈరోజు రాముని కథలో అనేక అంశాలు, రాముడు పాత్ర అని నేను భావిస్తున్నాను కనుక నా విశ్లేషణ అదే అని కత్తి మహేష్ అన్నట్లు చూశాను. రాముడు దేవుడు కాదని నేను నమ్ముతాను, రాముడు ఒక పాత్ర కనుక ఆ పాత్ర పైన నా అభిప్రాయం చెప్పాను అన్నాడు. పాత్ర గురించి కూడా విశ్లేషించాలన్నా ఆ పాత్ర ఏ సమయంలో సృష్టించబడింది, వెన్ వాజ్ ఇట్ రిటెన్? ఎందుకంటే లిటరేచరు కూడా ఒక ఇన్స్టాంట్ హిస్టరీ. ఆ టైమ్ అండ్ స్పేస్ దృష్టిలో పెట్టుకునే మనం విశ్లేషించాలి. రాముని పాత్ర 21వ శతాబ్దంలోనూ 20వ శతాబ్దంలోనూ సృష్టించబడలేదు. ఒకవేళ రాముడు దేవుడు కాదు, రాముడు పాత్రే అనుకుంటే, కత్తి మహేష్ వాదనే అంగీకరిస్తే, మరి రాముని పాత్రను ఎప్పుడు సృష్టించారు? రాముని పాత్రను సృష్టించిన కాలంలో ఉన్నటువంటి విలువలు ఏంటి? ఆనాడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల నుంచి విశ్లేషించాలి తప్ప ఈరోజు ఉన్నటువంటి విలువలతో ఎప్పుడూ విశ్లేషించకూడదు. ఎందుకు విశ్లేషించకూడదు అనుకున్నప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆదిమ కాలపు రెండు క్యారెక్టర్స్ని తీసుకొని ఎవరైనా రచయిత ఒక కావ్యం రాస్తాడు, లేదా ఒక నావెల్ రాస్తాడు. ఆదిమ కాలంలో అంటే కుటుంబం కూడా ఇంకా ఏర్పడకముందు, కుటుంబ సంబంధాలు కూడా ఏర్పడకముందు ఉన్నటువంటి ఒక ఇతివృత్తాన్ని తీసుకొని ఒక రైటర్ ఒక నావెల్ రాస్తాడనుకుందాం. ఆ రోజు కుటుంబం లేదు కనుక దాని అనైతికము, అది అరాచకత్వం అని అందామా, అది విశృంఖలత్వం అందామా? అంటే కుటుంబ వ్యవస్థ రూపొందకముందు మనిషి ఆదిమ దశలో ఉన్నప్పుడు ఆ రోజు విలువలు అంగీకరించేది. ఆ రోజు మనుషులు పురుషులుగా స్త్రీలుగా బృందాలుగా జీవించినటువంటి రోజులకు సంబంధించినటువంటి నువ్వు కథ రాస్తున్నావు అనుకోండి, ఆ రోజు ఉండేటువంటి ఆ విలువలు ఈ రోజున విలువలతో ప్రశ్నించకూడదు. మీకు ఒక్కొక్క సందర్భంలో కాలంలో విలువలు ఉంటాయి. మీకు 300 ఏళ్ల క్రితం బహుభార్యత్వం అంటే ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండడము ఒక అంగీకరించబడినటువంటి సాంప్రదాయం. అది మనకు రాజులకు కనబడతారు, మనుషులకు సామాన్యుడు కూడా కనబడతాడు. అందువల్ల ఆ రోజు కనబడ్డారు కనుక అది ఈరోజు వాళ్ళు ఆ రోజు అనైతికంగా వ్యవహరించారు, 3 4 భార్యలు ఉన్నారు వారికి, అదొక అరాచకత్వం అని ఇప్పుడు అనగలమా? ఎందుకు అనలేము అన్నప్పుడు ఈరోజు ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్తో మనం చూడకూడదు. ఒక 300 ఏళ్ల క్రితమో 400 ఏళ్ల క్రితమో ఒకరికన్నా ఎక్కువ భార్య ఉండడం ఒక యాక్సెప్టబుల్ వాల్యూ ఉన్నప్పుడు ఆ రోజు ఆ రకమైన వ్యవస్థ ఉంది. దాన్ని ఈరోజు పనికిరాదని చెప్పడం కరెక్ట్, ఈరోజు సరైనది కాదని చెప్పడం కరెక్ట్. కానీ ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ పాత్రల్ని కానీ కించపరిచేలా మాట్లాడడంలో అర్థం లేదు. అందువల్ల ఏదైనా మనం టైమ్ అండ్ స్పేస్ దృష్టితో చూడాలి. ఆ టైమ్ అండ్ స్పేస్ దృష్టితో చూడకుండా మనం మన విలువలతోని మనకున్న విలువలతో మనం చూస్తే అది అంగీకరించలేము. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని పశ్చిమ దేశాల్లో మానవ సంబంధాలు ఒక రకంగా ఉన్నాయనుకుందాం. అంటే భర్త భార్య సంబంధాలు ఒకవేళ కనుక నచ్చకపోతే వెంటనే విడాకులు తీసుకొని వెళ్ళిపోతారు. ఒక వ్యక్తి 2 సార్లు 3 సార్లు కూడా జీవితంలో పెళ్లిళ్ళు చేసుకుంటారు, తాత వయసులో కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. అది భారతదేశంలో కూడా జరుగుతోంది, కానీ భారతదేశంలో దీన్ని మనం యాక్సెప్ట్ చేయం. వేరే దేశంలో దీన్ని ఒక యాక్సెప్టెడ్ నామ్గా ఉంది అనుకుందాం. ఆ దేశంలో అనైతికంగా వ్యవహరిస్తున్నారని మనం చెప్పగలమా? ఎందుకంటే ఆ రోజు అక్కడ ఆ దేశంలో ఉన్న వాల్యూ సిస్టమ్. అందువల్ల రామాయణ కాలపు పాత్రల్ని సమకాలీనటువంటి విలువలతో చూసి దాన్ని ప్రశ్నించడం, దాన్ని కించపరిచేలా మాట్లాడడం ఏ రకంగానూ న్యాయం కాదు. ఇక రాముడు దేవుడిని నమ్మే వారికి సహజంగానే అది విశ్వాసాలపైన దాడి జరుగుతుంది. దాని నుంచి అనేక రకాలైన ప్రశ్నలు వస్తాయి. ఒక హిందూ మతం మీరే మీరు మాట్లాడతారు, ఖురాన్ పైన మాట్లాడరు, బైబిల్ పైన మాట్లాడరు అనే ప్రశ్నలు కూడా వస్తాయి.
అయితే ఆ మాట కలిస్తే ఖురాన్ పై మాట్లాడిన బంగ్లాదేశీ రచయిత్రి పైన ముస్లిం మతోన్మాదులు జరిపిన దాడులు కూడా చూశాం. అందువల్ల ఎప్పుడు కూడా ఒక అయితే ఆనాటి పాత్రల్ని ఆనాటి కావ్యాల్ని విమర్శనాత్మకంగా చూడకూడదు అంటే చూడవచ్చు. మీకు లవకుశ సినిమాలోనే మీరు గమనించండి, లక్ష్మణునికి లవకుశులకు మధ్య ఒక వాదన జరుగుతుంది. లక్ష్మణుడు శ్రీరాముని గొప్పతనాన్ని గురించి చెప్తుంటాడు. నాకు కరెక్ట్గా పద్యం నేను తప్పు చదవచ్చు, క్షమించండి ఒకవేళ తప్పు చదివితే. కానీ అందులో లవకుశులు ప్రశ్నిస్తూ ఉంటారు, మీకు గుర్తుండే ఉంటుంది. లవకుశులు అన్న ప్రశ్న, మీరు తోటకిన్ని దినమాడి తపస్సుల యాగంబు కాచే అని లక్ష్మణుడు అంటే, చీ అడు దానిని చంపుట ధర్మం బేనా అని అడుగుతారు లవుడు. శివధనుష్కండన మవలీల కావించ భుజబలంశాలి అని లక్ష్మణుడు అంటే, పుచ్చిన విలుదృంచ భుజబలుండగునయ్యా అంటాడు. వరపరాక్రముడైన వాలిని తెగటార్చి సూర్యనందుని బ్రోచ శౌర్యధనుడు అని లక్ష్మణుడు అంటే, చాటు మటూ నా దాగి శకాచురుని ధృంచి ఇది వీర లక్షణమా కథ చాలునయ్యా అని ప్రశ్నిస్తారు లవకుశులు. ఆ చివరకు దశకంటి దునమాడి తమ్ముని కాపాడే కారుణ్యమూర్తి కరుణరాగ విభుండు అంటే, గర్భవతి సతిని కానల ద్రోళి కఠినాత్ముడు అతనికి కరుణగలది అని అడుగుతారు లవకుశులు. అది ఏ కాంటెక్స్ట్లో అడుగుతారు? ఒక లక్ష్మణుడు లవకుశుల మధ్య సంవాదము అనే కాంటెక్స్ట్లో అడుగుతారు. అది లవకుశ సినిమా వచ్చినప్పుడు ఈ పద్యం పైన ఏ వివాదం రాలే మనకు. లవకుశ సినిమాని ఇప్పటికీ కూడా మనం గౌరవిస్తాం. అంటే అర్థం ఏంటి? ఒక కాంటెక్స్ట్లో ప్రశ్నించినప్పుడు లేదా ఒక సందర్భోచితంగా ప్రశ్న లేవనెత్తినప్పుడు, అదొక విమర్శనాత్మకంగా ప్రశ్నించినప్పుడు అర్థం ఉంది, కించపరిచే విధంగా ప్రశ్నించడంలో అర్థం ఉంది. అది భాష రీత్యా కానీ, వాడిన పదాల రీత్యా కానీ, మానవ అక్కడ ఉన్నటువంటి అంశాలపైన మాట్లాడితే నేను దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. కానీ ఆ రకంగా మాట్లాడడం ఖచ్చితంగా అది హిందూ మత భావాల్ని నమ్మే వారికే కాదు, సాధారణంగా కూడా అలాంటిది అనవసరము. ఆ వివాదాన్ని మనం ఎందుకు సృష్టించాలి అనేది నా పాయింట్. ఇక ఆ వివాదం ఎవరికి లాభం, ఇది కూడా ఒక పాయింట్. మనం ఒక వ్యాఖ్య చేసినా, ఒక వ్యాసం రాసినా, ఒక విశ్లేషణ చేసినా అది ఎవరికి లాభం అనేది కూడా గుర్తించాలి. కత్తి మహేష్ నేను మతం పైన వ్యతిరేకిస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను అన్నాడు. ఎస్, ఈ హ్యాజ్ ద రైట్. భారతదేశంలో మతాన్ని నమ్మి ప్రచారం చేసుకొని విశ్వసించే స్వేచ్ఛ ఉంటుందో, మతాన్ని విశ్వసించని స్వేచ్ఛ కూడా ఉంది. అంటే రైట్ నాట్ టు బిలీవ్ ఇన్ రిలీజన్ కూడా ఉంది. కానీ కత్తి మహేష్ వ్యాఖ్యల వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతోంది, ఇది ఆలోచించాలి. నిజంగా అది కనుక ప్రజల్ని మతం నుంచి దూరం చేస్తే కత్తి మహేష్ లక్ష్యం నెరవేరుతుంది. కానీ అది మతం నుంచి ప్రజల్ని దూరం చేయలేదు, మతాన్ని మరింత బలోపేతం చేసింది. మతం ఉన్నది బలోపేతం చేసిన తప్పలేదు, మతం ఉన్మాదాన్ని బలోపేతం చేస్తుంది. ఎందుకంటే మా మతం పైన ఈ రకమైన దాడి జరుగుతుంది అని రియాక్షన్ కూడా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క పని చేసేటప్పుడు అది ఎవరికి ప్రయోజనం అని చూడాలి. ఇవాళ రాముని పేరుతో జరుగుతున్న రాజకీయాన్ని ప్రశ్నించేందుకు రామాయణ మహాకావ్యంలోని పాత్రల్నే వాడుకోవచ్చు. నేను శ్రీరాముని పైన కూడా ఇక్కడ ఇందులో ఒక వీడియో పెట్టాను, నేను ఆ రోజు కూడా చెప్పాను. శ్రీరామచంద్రుడు తండ్రి కొడుకుల అనుబంధానికి, భార్యాభర్తల అనురాగానికి, అన్నదమ్ముల బంధానికి, ప్రభుత్వానికి, రాజ్యానికి, ప్రజలకు ఉండే సంబంధాలు ఇలాంటి కొన్ని విలువలకు ప్రతీక. దీన్ని ఉపయోగించుకోండి. శ్రీరామచంద్రుడు తండ్రికిచ్చిన మాట కొరకు సింహాసనాన్ని వదిలాడు. ఇవాళ సింహాసనం కొరకు రాముని వాడుతున్న రాజకీయ యుగంలో ఉన్నాం. ఇవాళ మన పోరాటం ఎవరిపైన? తండ్రి మాట కొరకు సింహాసనాన్ని వదిలిన శ్రీరామునిపైన నాకు ఇలాంటి పోరాటము అవసరం లేదు. శ్రీరాముని వాడుకుంటూ సింహాసనం కొరకు శ్రీరామచంద్రుని రామాయణాన్ని వాడుతున్న వారిపైనే నా విమర్శ, నా క్వశ్చన్. అందువల్ల మనం ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాం? మనం రాముని క్వశ్చన్ చేయడం కాదు, రాముని పేరిట రాజకీయాన్ని ప్రశ్నించాలి. ఇది చేయనప్పుడు ఏమవుతుందంటే, రాముని ప్రశ్నిస్తే జరిగేది ఏంటంటే, రాముని పేరిట రాజకీయం చేసేవాళ్ళు బలపడతారు. జరగబోయేది అదే, రాముని పేరిట రాజకీయం చేసే వాళ్ళని బలోపేతం చేద్దామా, ఇది ఒక క్వశ్చన్. అలాగే మనకు మతం పట్ల కూడా ఒక అవగాహన ఉండాలి. మతం పేర ఎప్పుడూ పోరాడకూడదు. నా అభిప్రాయం మతాన్ని కాదు వ్యతిరేకించాల్సి, మతం ఒక్కొక్కరి విశ్వాసం. ఆ మతంలోనే అనేక ఉదాత్త వ్యాఖ్యలు ఉన్నాయి. ఉపనిషత్తుల్లో చెప్పారు, మంచి ఆలోచనలు అన్ని వైపులా రానివ్వండి అన్నారు. ఉపనిషత్ వ్యాఖ్యలపైన మనకేమైనా పంచాయతా దీంతో? శ్రీ భగవద్గీతలో చెప్తాడు, నిర్మలమైన మనస్సుతో, నిష్కలంకమైనటువంటి మనస్సుతో ఎవరైతే నన్ను సేవిస్తారో అర్జున, వారే నాకు ప్రీతిపాత్రులు అంటాడు. ఇవాళ మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే వారికి
భగవద్గీతలో ఈ మాటలు అన్నారయ్యా ఆలోచించండి అంటే మనం వాళ్ళని ఎదుర్కోవడం సులభమవుతుంది. కానీ భగవద్గీతనే కించపరిస్తే వాళ్ళు బలపడతారు. ఇవాళ మతం పెరిట విద్వేషాలను రెచ్చగొట్టే వారికి భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యల ద్వారా ఎదుర్కోలేము. భగవద్గీతనులోని ఒక గొప్పతనాన్ని చెప్పడం ద్వారా మాత్రమే వాళ్ళని ఎదుర్కోగలం. ఆ వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. భగవద్గీతలో ఉన్నటువంటి అనేక అంశాలు, శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరు ఏ రూపంలో ఏ విశ్వాసంతోనైనా నన్ను పూజించనీయండి, నన్ను అంటే భగవంతుని, ఎవరు ఏ రూపంలోనైనా ఏ విశ్వాసంతోనైనా భగవంతుణ్ణి పూజించనీయండి, నేను వారి వారి విశ్వాసాలకు అనుగుణంగా వారు పూజించిన రూపాల్లోనే వారికి ఆ విశ్వాసం బలపడేలా చేస్తాను. ఆవు రంగు ఏదైనా కానివ్వండి, అదిచ్చే పాల రంగు తెల్లగానే ఉంటుంది అని భగవద్గీతలో చెప్పాడు. ఆది శంకరాచార్యుడు అన్నాడు, నదులు అనేక మార్గాల్లో ప్రవేశిస్తాయి, అనేక రూపాల్లో ప్రవేశిస్తాయి, కొండల మీదకి వెళ్ళి మైదానాల మీదకి వెళ్ళి, కానీ చివరకు అన్ని నదులు ఒక సముద్రములోనే కలుస్తాయి. అలాగే మతాలు విశ్వాసాలు అనేక రూపాల్లో ఉండవచ్చు, అనేక మార్గాల్లో ఉండవచ్చు, కానీ చివరకు అవి అన్నీ కూడా భగవంతుణ్ణి చేరుకుంటాయంటాడు. ఈ స్పిరిట్ ఆఫ్ అకామడేషన్ను చెప్పడం ద్వారా మత ఉన్మాదాన్ని ఎదుర్కోవాలి. విష్ణు పురాణంలో కథ ఉంటుంది, ఒక వ్యక్తి అడవిలో వెళ్తుంటాడు బాటసారి, వర్షం పడుతూ ఉంటుంది, వెళ్ళి అటు ఇటు చూస్తాడు తలదాచుకుంటానికి, ఓ చిన్న గది ఉంటుంది, ఆ గదిలోకి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ గదిలో వెళ్ళి తలుపు ఎవరు ఉండరు, హాయిగా నిద్రిస్తాడు అందులో. ఈలోగా ఇంకో బాటసారి వెళ్ళి తలుపు కొడతాడు. అప్పుడు లోపల ఉన్న వ్యక్తి అంటాడు, ఈ గది ఒక్కరైతే పండుకొని తలదాచుకోవచ్చు, ఇద్దరమైతే కూర్చొని తలదాచుకోవాలి, నీవు కూడా రా మనం ఇద్దరము కూర్చొని తలదాచుకుందామంటాడు. ఈలోగా మూడవ వ్యక్తి అటువైపు నుంచి వెళ్తాడు, మూడవ బాటసారి అతను వెళ్ళి ఆ గది తలుపు కొడతాడు. అప్పుడు ఆ లోపల ఉన్న ఇద్దరు అంటారు, ఇది ఒక్కరైతే పండుకొని తలదాచుకోవచ్చు, ఇద్దరైతే కూర్చొని తలదాచుకోవచ్చు, ముగ్గురమైతే నిలుచుని తలదాచుకోవచ్చు, నీవు కూడా రా ముగ్గురం నిలుచుని తలదాచుకుందామంటాడు. విష్ణు పురాణంలో ఉన్న ఈ స్పిరిట్ ఆఫ్ అకామడేషన్ను ఉపయోగించుకొని ఈరోజు ఈ దేశంలో ఫలానా మతం వాళ్ళే ఉండాలి, ఇంకో మతాన్ని నమ్మేవారు విశ్వసించేవారు ఉండకూడదు అని చెప్తున్న రాజకీయాన్ని ప్రశ్నించడానికి విష్ణు పురాణం మించిన ఆయుధం ఇంకోటైనా ఉంటుందా? సో విష్ణు పురాణంలో ఈ అద్భుతమైన ఆయుధాన్ని, భగవద్గీతలోని అద్భుతమైన ఆయుధాన్ని మనం ఎందుకు మతోన్మాదంపై పోరాటంలో వాడుకోవద్దు? కానీ ఇందుకు భిన్నంగా మతంపైనే పంచాయతీ, మత గ్రంథాలపైన పంచాయతీ ఎప్పుడు అవసరం లేదు. అయితే మతం పైన ఎప్పుడు ప్రశ్నించకూడదా? ఓన్లీ ఉన్మాదమే. మతాన్ని తత్వవేత్తలు రెండు రకాలుగా చూశారు. ఒకటి ఏంటంటే, రిలీజన్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రియల్ లైఫ్ అండ్ రిలీజన్ ఈజ్ అ ప్రొటెస్ట్ అగెన్స్ట్ రియల్ లైఫ్, ఒక రకంగా. రెండవది, రిలీజన్ అజ్ ఎ స్పిరిచువల్ ఆపరేషన్. ఈ రెండు మనకు చరిత్రలో కనబడతాయి. మొదటిది ఏంటి, ఇవాళ కోట్లాది మంది ప్రజలు, సామాన్యులు, నిరుపేదలు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, వారంతా కూడా భగవంతుని నమ్ముతారు, మతాన్ని నమ్ముతారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. ఏం వారి ఉన్మాదుల కారే? మరి ఎందుకు? తమ నిత్య జీవితంలో ఉన్న సమస్యల నుంచి పరిష్కారం దొరకనప్పుడు, తమ నిత్య జీవితంలో పడే కష్టాలకు నిజ జీవితం పరిష్కారం చూపినప్పుడు మతంలో ఆ పరిష్కారాన్ని వెతుక్కుంటారు. అందుకే ఒక తత్వవేత్త అంటాడు, ఇట్ ఇస్ ద సై ఆఫ్ ద సైలెస్, ఇట్ ఇస్ ద హర్ట్ ఆఫ్ ద హర్ట్లెస్, ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ ద ఓపియం ఆఫ్ ద మాసెస్ అంటాడు. అయితే ఈ ఓపియం ఆఫ్ ద మాసెస్ అన్నదే చెప్తారు చాలామంది, అది కాంటెక్స్ట్ చెప్పరు. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ సిచ్యువేషన్, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మనిషికి దేవుడే దిక్కవుతాడు. ఇంకో మార్గం లేని మనిషికి మతం మార్గమవుతుంది. అంటే నీ స్ట్రగుల్ ఎవరిపైన ఉండాలి? ఆ దేవునిపైన కాదు, ఆ మతం పైన కాదు, అటువైపుగా ప్రజల్ని నడిపిస్తున్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులపైన ఉండాలి. ఇవాళ ఆ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఆ రకమైన మత చైతన్యాన్ని ప్రజలకు కల్పిస్తోంది. అందువల్ల మత చైతన్యం వల్ల ఈ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏర్పడలేదు, ఈ సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల మత చైతన్యం ఏర్పడింది. అందువల్ల పోరాటం మత చైతన్యం పైన కాదు, ఆ సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద పోరాడాలి. ఇవాళ మీరు అనేక ఇస్లామిక్ దేశాల్లో ఇస్లామిక్ మతం మాదం ఉంది, అది ఇస్లాం సృష్టించినటువంటి పరిస్థితి సామాజిక ఆర్థిక స్థితులు కాదు. ఇలా ఆ అరబ్ దేశాల్లో అతి దారుణమైనటువంటి నికృష్టమైన పరిస్థితులు చాలా దేశాల్లో ఉన్నాయి. కోట్లాది ఆయిల్ సంపద ఉన్నా కూడా ప్రజలకు స్వేచ్ఛ లేదు,
ఆ పరిస్థితుల నుంచి ఆ రకమైన ఉన్మాదం పుడుతుంది. అందువల్ల మన పోరాటం ఆ పరిస్థితులపై ఉండాలి. అయితే అదే సమయంలో ఆ మతోన్మాదం ఈరోజు ప్రపంచానికి తీవ్రవాద రూపంలో ఒక సమస్యగా వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని కూడా ఎదుర్కోవాలి. అది హిందూ మతం కానీ, అది సిక్కు మతం కానీ, అది ముస్లిం మతం కానీ. అలాగే మనకి ఇంకొక పాయింట్, కానీ మతం అదే సమయంలో చరిత్రలో ఒక స్పిరిచువల్ అప్రెషన్కు ఆయుధంగా కూడా ఉపయోగించుకున్నారు. అంటే ఒక పేదవాడు ఏంటి ఈ అసమానత, నేను ఎందుకు పేదరికంలో ఉన్నానని ప్రశ్నిస్తే, బాబు నీవు నీ కర్మ ఇది, నీవు పూర్వజన్మలో ఈ రకమైన పనిచేశావు, నేను నా పూర్వజన్మ సుకృతం వల్ల నేను ఉన్నత స్థాయిలో ఉన్నా, నీ పూర్వజన్మ పాపం వల్ల నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, నీవు గనక ఇప్పుడు ప్రశ్నిస్తే మళ్ళీ వచ్చే జన్మలో కూడా నీకు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అని మతం చెప్తుంది. దాన్ని మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ద స్పిరిచువల్ అప్రెషన్. అంటే నేటి సమాజంలో ఉన్నటువంటి అసమానతని, నేటి సమాజంలో ఉన్న అణచివేతను, నేటి సమాజంలో ఉన్న ఆధిపత్యాన్ని మతం అనే భావన జస్టిఫై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ భావనను ప్రశ్నించాలి. అందువల్ల మతం పట్ల ఈ సమగ్ర దృక్పథం లేకుండా మతం పైన ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం, ఆ మతాన్ని నమ్మే కోట్లాది ప్రజలు ఆరాధనను ప్రశ్నించడం, వాళ్ళు ఆరాధించే దేవుళ్లపైన అర్థం లేని వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ దేశంలో మతోన్మాదమే పెరుగుతుంది.